ఈ ఛానల్లో ప్రసారమయ్యే అంశాలు ఎవరికి అనుకరణ కాదని, కేవలం విషయ పరిజ్ఞానం కోసం సేకరించిన శాస్త్రసమ్మత విషయాలనే తెలియజేసుకుంటున్నాము. ఇందులోని అంశాలు కానీ కంటెంట్ కానీ ఎవరైనా కాపీ చేసినా, వేరే విధంగా ఉపయోగించినా మేము తీసుకున్న చట్టపరమైన సివిల్ క్రిమినల్ చర్యలకు బాధ్యులని తెలియజేసుకుంటున్నాము. ఇట్లు సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఛానల్ యాజమాన్యం. హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ వీక్షకులందరికీ పేరు పేరున స్వాగతం అండి. అందరూ ఎలా ఉన్నారు? ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఎన్నో ప్రజోపయోగకరమైన కార్యక్రమాలతో మీ అందరికీ అవసరమైన మనందరం అలవాటైన పనులన్నీ చాలా చాలా చెప్పుకుంటున్నాము మనము. అలాంటి క్రమంలోనే ఈరోజు కూడా మరొక హోమ్లీ ఇష్యూతో మేము ముందుకు వచ్చేసానండి. హోమ్లీ వ్లాగ్ అనుకోండి, ఇది ఖచ్చితంగా అందరికీ అవసరమైనటువంటి ఇష్యూ అండి. అది కూడా మనం ఒక్కోసారి బయటకు వెళ్ళినప్పుడు ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, ఆక్సిజన్ ప్లాంట్స్, రకరకాల ప్లాంట్స్ని వేలకు వేలు వందలకు వందలు ఖర్చు పెట్టుకుంటూ ఉంటాం. సో అటువంటివి కొన్నప్పుడు బాగుంటాయి, తర్వాత చాలా పాడైపోతాయి. ఆకులన్నీ కూడా ఎల్లోగా వచ్చేస్తాయి. ఒక్కోసారి లోపల పెట్టగానే 2 రోజులు బాగుంటాయి, ఇంకా 3rd డే నుంచి పాడైపోతూ ఉంటాయి. సో ఇలా 3rd డే నుంచి పాడైపోతూ మన డబ్బులన్నీ కూడా మట్టి పాలు అయిపోతాయి అన్నమాట. కొద్ది రోజుల్లోనే చచ్చిపోతూ ఉంటాయి కూడా. అటువంటిప్పుడు మళ్ళీ కావాలనుకుంటే ఆ 2000 రూపాయలు 1000 రూపాయలు పెట్టుకున్నది ఆక్సిజన్ ప్లాంట్స్ అని ఈ మధ్య అమ్ముతున్న రకాలు మళ్ళీ మళ్ళీ కొనగలమా? ఒక్కోసారి లక్కీ ప్లాంట్స్ కావచ్చు, చిన్న 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 లక్కీ ప్లాంట్స్ మనకి వందలకు వందలు తీసుకుంటారు. అవి 4 రోజులు బాగానే ఉంటాయి, మన ఏదైనా పనిలో బిజీగా పడగానే అవి పాడైపోతాయి. సో ఇవాళ నేను మీ ముందుకు వచ్చింది మన సోదరిమణులు ఎవరైనా సోదర సోదరిమణులు, ఎందుకంటే మగవారికి కూడా ప్లాంటేషన్ చాలా అలవాటు ఉంటుంది. అలాంటప్పుడు మీరు ఎలాంటి పద్ధతుల్లో చేసుకుంటే కనుక ఒక 2000 పెట్టి ఒక మొక్కను కొని దాన్ని మీరు 20 మొక్కలు చేసుకోవచ్చు అనేది నేను మీకు చూపిస్తాను. దానివల్ల మనకి డబ్బు ఆదా అవడమే కాకుండా ఇల్లు కూడా పచ్చగా కళకళలాడుతుందండి. సో ఇప్పుడు నేనున్నది కూడా నా ఇంట్లో ఉన్నటువంటి ఆక్సిజన్ జోన్. ఆక్సిజన్ జోన్ అంటే ఆకుపచ్చటి జోను, గ్రీనరీ ప్రాంతం. అంటే ఎవరైనా సరే ఆరోగ్యాభిలాషులు కోరుకునేటటువంటి జోను అంతే కదండి. మరి ఆక్సిజన్ ప్లాంట్స్, లక్కీ ప్లాంట్స్, జేడ్ ప్లాంట్స్, బాంబూ ట్రీస్, ఇలా చాలా రకాలైన విలువైన మొక్కలు ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ కూర్చుని కాసేపు కనుక మనం గడిపితే మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది, అలాగే హెల్త్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇందులో నేనేం చేస్తున్నాను ఈ మొక్కల్ని ప్రాపగేట్ చేసుకోవటానికి, ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి, నేను ఎలా చేస్తున్నాను, దానివల్ల నేను ఎన్ని మొక్కలు చేసుకున్నాను, 4000 రూపాయలు పెట్టి నేను ఒక బాంబు ట్రీ కొన్నాను, దాన్ని ఎన్ని చెట్లుగా నేను చేశాను, అట్లాగే స్నేక్ ప్లాంట్స్, ఆక్సిజన్ ప్లాంట్స్, జేడ్ ప్లాంట్స్, లక్కీ ప్లాంట్స్ ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. ఎలాగ నేను వాటిని పెంచుకుంటున్నాను, ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా చచ్చిపోకుండా ఎలా మెయింటైన్ చేస్తున్నాను, మధ్య మధ్యలో టిప్స్తో పాటుగా మీకు బోల్డ్ అని విశేషాలు చెప్తాను. అలాగే ఎలా ప్రాపగేట్ చేసుకోవాలి, దానికి ఎలాంటి మొక్కల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి, బ్రాంచెస్ని అంటే కొమ్మల్ని, ఎలాంటి కొమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలి, ఇవి కూడా నేను మీకు చూపిస్తాను. ఒకసారి బాంబు ట్రీని చూడండి, మన ఇంట్లో ఉన్నది దాన్ని ఇక్కడ ఉంది బాంబు ట్రీ, దాన్ని చూడండి. అది ఇంత మొక్కగా నేను కొన్నాను, కొన్నప్పుడు 3850 రూపాయలు, ఇంటికి వచ్చేటప్పటికి 4300 అయింది అది. అయితే అది కొని 4 ఏళ్ళు అయింది. ఈ 4 ఏళ్లలో
నేను ఎప్పుడూ మీకు తెలుసు కదా మీ పనుల్లో నా పనుల్లో బిజీగా ఉంటా. అటువంటి బిజీగా ఉన్నప్పుడు కూడా అది చచ్చిపోకుండా దాన్ని 10 మొక్కలు చేశాను. అంటే మనకి 40,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ కలిసి వచ్చినట్టు. మరి మనం కూడా అలా చేసుకుంటే బెటర్ కదా. సో మీరు కూడా అలాగే చేసుకోండి. వాటిని ఎలా పెంచుకోవచ్చు, ఇందులో పెంచుకోవచ్చు, వాటి గురించి ఇప్పుడు నేను చెప్తానండి. వీలైతే ఒక మొక్క నాటి కూడా మీకు చూపిస్తాను. మీరు కూడా ఇంట్లో ఉంటే అలా ప్రాపగేట్ చేసుకోండి. చాలా వేగంగా వస్తాయి, చచ్చిపోవు, హెల్దీగా కూడా అనిపిస్తాయి. నేను ఇంట్లో డైనింగ్ టేబుల్ మీద పెట్టుకున్నది కూడా మీరు చూసే ఉంటారు, లేకపోతే నేను తర్వాత మళ్ళీ చూపిస్తాను. దాన్ని చూస్తే కనుక మనసుకి ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే దీనికి చాలా చాలా ఉన్నాయి. పని చేసుకుంటూ మాట్లాడుకుందాం, ఒకసారి చూడండి. ఇవేనండి ఆక్సిజన్ జోన్ని మనకు అనుకూలంగా మార్చే ఆయుధాలు. మీరు కూడా రెడీ చేసుకోండి. ఇది ఎంతో కాస్ట్లీ మెటీరియల్ అండి, చాలా కాస్ట్లీ ప్లాంట్. వెదురు చెట్టు, బాంబు ట్రీ, లక్కీ ప్లాంట్ అనే పేర్లతో పిలిచేటటువంటి ఇది. పెరట్లో వేసుకునే వెదురు చెట్లు వేరండి, వెదురు కర్రలు వస్తాయి కదా అది వేరు. దిస్ ఈజ్ లక్కీ ప్లాంట్. లక్కీ ప్లాంట్ అని మనం ఇళ్లల్లో పెంచుకుంటున్నాం, షాప్స్లో పెట్టుకుంటున్నాం అటువంటిది. ఇంత చెట్టుగా నేను కొన్నది విడివిడిగా చేసి నాటాను. చూడండి ఇక్కడ నుంచి ఎంతలాగా అది పెరిగిందో చూడండి. అలాగా ఇంత ఇంతది కొన్నాను నేను, ఇదిగో ఇట్లా ఇంతది కొన్నాను. ఇక్కడ ఇది కొన్నప్పుడే నాకు 4 స్టెమ్స్తో ఇచ్చారు వాళ్ళు. ఇక్కడ నుంచి దీన్ని నేను ఎంత హైట్ చేశానో చూడండి. ఎంత హైట్ వస్తుందంటే ఇది చాలా హైట్ వస్తుంది. ఇంకా ఇంకా చూసారా, ఇవి చూసారా ఈ బ్రాంచెస్, కటింగ్ బ్రాంచెస్. ఇవన్నీ కూడా నేను ప్రాపగేట్ చేయడానికి కట్ చేసినటువంటి బ్రాంచెస్ అండి. ఇట్లా ఇట్లా ఇవన్నీ ప్రాపగేట్ చేయడానికి కట్ చేసిన, లేకపోతే ఆ రూఫ్కి తగులుతూ ఉండేది అది. అది సుమారు 7.5 and 8 feet పెరిగిపోయిందండి అది. ఇప్పుడు మనము ప్రాపగేట్ చేసుకోవాలి అంటే ఎలాంటి బ్రాంచ్ను ఉపయోగించాలి అంటే, అందంగా ఉంది కదా అని ఇలాంటిది తీయకూడదండి. ఇది ఎక్కువగా టైం పట్టేస్తుంది, చావోగానే టైం పడుతుంది. మనం తీసుకోవాలి మరో చెట్టును పెట్టుకోవాలి అని అనుకుంటే మనం ఎంచుకోవలసినవి ఇలా చూడండి. ఇక్కడ ఉన్నాయే కణుపులు అంటాం కదా, ఈ కణుపులు, ఈ కణుపుల్లో ఇక్కడ చూడండి ఇలాగా ఈ బ్రాంచెస్ ఇలా వచ్చాయి కదా. ఈ బ్రాంచెస్ ఇలా వచ్చిన వాటిని మనం తీసుకోవచ్చు. ఎప్పుడు అని అంటే మట్టిలో పెట్టుకోవాలనుకున్నా, వాటర్లో కూడా ఇవి పెరుగుతాయండి. వాటర్లో పెట్టుకోవాలనుకున్నా మీ ఇష్టం. మట్టిలో పెరగాలి అని అనుకున్నా ఇలాంటి బ్రాంచెస్ ఎక్కువగా ఉన్నవి చూసి తీసుకోండి. ఇట్లా ఇట్లాంటి బ్రాంచెస్ ఉండాలండి. ఇట్లాంటి బ్రాంచెస్ చూడండి, ఇది ఇలాగా ఇలా కణుపుల్లాగా ఉండి మళ్ళీ అక్కడ మరొక జీవం రావాలన్నమాట. ఇట్లా మరొక కొమ్మ రావాలి. ఇలాంటిది మనం తీసుకుని, ఇదిగో ఇక్కడ చూడండి రెండు బ్రాంచెస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకోండి ఇక్కడ రెండు బ్రాంచెస్ ఉన్నాయి. ఈ రెండు బ్రాంచెస్ ఉన్నదాన్ని నేను రెండు భాగాలు ఎలా చేయొచ్చో మీకు చూపిస్తాను. సో ఇక్కడ నేను కట్ చేస్తాను చూడండి. ఇది ఒకటండి కట్ చేశాను కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే వీటిని తీసేయాలండి. ఈ చుట్టూ ఉన్నటువంటి లీవ్స్ని తీసేయాలి. తీసేసుకుని చూసుకోండి ఎక్కడ విరిగిపోకుండా తీసుకోండి. ఎప్పుడైనా మీకు ఇవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ బ్రాంచెస్ ఉంచకుండా తీసేసేయండి. నో వరీ అండి, మళ్ళీ వస్తాయి కొత్తగా, కొత్త వస్తాయి. తర్వాత వేళ్ళు పుట్టుకొచ్చిన తర్వాత చాలా బాగుంటాయి. నేను అవతల పడేస్తున్నానంటే మీరు ఏమనుకోకండి, అవతల చాలా లాన్ ఉంది అందులో పడేస్తున్నాను. అది ఒక రకంగా ఎరువు కూడా అవుతుంది. ఇదిగో ఇది కూడా తీసేస్తున్నానండి. ఇట్లాగ మనం రెడీ చేసుకోవాలన్నమాట దీన్ని. అది కావాలంటే ఉంచుకోవచ్చు, లేదా వీటిని కూడా మనం తీసేసుకోవచ్చు. ఇక్కడ చూసారా ఇది ఎండిపోయింది కదా. ఇలా ఎండిపోయిన దాన్ని మీరు ఉంచుకున్న 4 రోజుల తర్వాత అది వచ్చేస్తుంది. సో నో ఇష్యూ అండి, దీన్ని ఇలాగ తీసేయండి. తీసేసి దీన్ని మనం, నేనేం చేస్తానంటే ఒక సెట్ని నాటుతాను, ఒక సెట్ని వాటర్లో పెడతాను. దీన్ని ఈ మొక్కని మనం రెండు మొక్కలుగా చేయొచ్చు. దీన్నే గనక ఇగో ఇలాంటి చోట కట్ చేయాలి చూసుకోండి. ఇప్పుడు కింద నుంచి స్టెమ్ ఉంది, ఇగో వేళ్ళు ఉన్నాయి చూడండి, కింద నుంచి స్టెమ్ ఉంది. ఆ తర్వాత ఒక కణుపు, రెండు కణుపులు, మూడో కణుపు దగ్గర మళ్ళా కొమ్మ ఉంది, బ్రాంచ్ ఉంది. సో ఈ స్టెమ్ కొంచెం ముదిరింది, ముదిరిన స్టెమ్ని మనం ఎంచుకోవాలి.
ఇప్పుడు దీన్ని ఇక్కడ కట్ చేస్తాను చూడండి ఒక్కదాన్నే కట్ చేస్తున్నాను అది ఇప్పుడు ఎన్నయ్యాయి రెండు అయ్యాయి ఇదొకటి మూడు ఈ మూడింటిని మనం ఇంకా 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 కూడా బాగా చేసుకోవచ్చు ఇవి రెడీ చేసుకోవాలండి సో ఇటువంటివి నేను రెడీ చేస్తున్నాను ఇవి రెండు ఇంకొకటి సెట్ చేసుకుందాం ఇట్లా ఎక్కువగా బ్రాంచెస్ వచ్చినవైతేనే మనకి బాగా వస్తాయన్నమాట అంటే ఇంకా ఫెయిల్యూర్ అనేది దాంట్లో ఉండదు అవైతే చచ్చిపోవు పెద్ద పెద్ద ఆకులు ఉన్నవి అందంగా ఉంటాయి కానీ ప్రాపగేట్ చేయడానికి బాగోవండి ఇంకో ఇదొకటి ఉందండి ఇక్కడ దీన్ని ఇందాకట్లాడితే దీన్ని కూడా నేను కట్ చేస్తున్నా కట్ చేసిన తర్వాత ఇది తీసేస్తున్నానండి ఈ ఆకులు మనం తీసేసుకోవాలి తర్వాత మనం టీపై దగ్గర వర్క్ చేసుకోవచ్చు బట్ ఇప్పుడు మాత్రం ఈ ఆకులు తీసేసి మట్టిలో పడేస్తున్నాను ఆటోమేటిక్గా అది ఎరువుగా మారిపోతాయి అవి ఏం పోవు ఇప్పుడు ఇక్కడ ఎన్ని జీవాలు ఉన్నాయి చూడండి ఇది ఒకటి ఉంది ఈ కట్ చేసిన తర్వాత ఈ కణుపు దగ్గర ఎండిపోయినటువంటి ఆకుల్ని కనుక తీసేసినట్లయితే 1, 2, 3 మూడో కణుపు దగ్గర మళ్ళీ వచ్చేసింది స్టెమ్ ఆ తర్వాత మళ్ళీ వరుసగా కణుపులు ఉన్నాయి పైన మళ్ళీ ఉంది సో దీన్ని మనం రెండు రకాలుగా చేసుకోవచ్చు ఈ కణుపు ఉంది చూడండి ఈ కణుపు ఈ కణుపు ఈ మధ్యలో కట్ చేసుకోండి ఎప్పుడైనా కణుపు దగ్గర కట్ చేస్తే జీవం పోతుంది అది చూసుకోండి ఇవి కూడా చక్కగా తీసేద్దామండి సో మనం నాలుగు రెడీ చేసుకున్నాం ఇప్పుడు వాటర్లో ఎలా ప్రాపగేట్ చేయాలి మట్టిలో ఎలా చేసుకుంటే మనకి నాలుగు చెట్లు అవుతాయో మీకు నేను చూపిస్తాను ఇప్పుడు ఇట్లా తయారు చేసుకున్న ఇగో ఈ విడి స్టెమ్స్ చూడండి ఇట్లా ఉండాలన్నమాట ఇలా తయారు చేసుకున్నటువంటి దాన్ని మనం ఇదిగో ఇక్కడ కూడా చూడండి ఇలాగా పీచు పీచు లెక్క వచ్చింది కదా ఈ పీచు పీచు లెక్క వచ్చిన దాన్ని ఇగో దీన్ని అన్నమాట వీటి నుంచే మనకు మళ్ళీ వేళ్ళు పుట్టుకొస్తాయండి దీన్ని మనం ఏం చేయాలి అంటే కొద్దిగా రవ్వంతా ఇలా కట్ చేయండి అంతే చిన్న కట్ ఇవ్వండి ఇక్కడ ఒక్కటి దగ్గర చాలు ఎక్కువ చోట్ల వద్దు ఇది అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ కణుపు ఇక్కడ కణుపు ఇక్కడ ఉంది కదండి ఇక్కడ ఒక చిన్న కట్ అంతే జస్ట్ ఇది ఇలా అంతేనండి సాధారణంగా రోజ్ ప్లాంట్స్కి మనం ప్రాపగేట్ చేస్తున్నప్పుడు హనీ వాడతాం కదండి అలాంటి హనీ మాత్రం వీటికి పెట్టకండి చచ్చిపోతాయి సో ఇలా చేసిన తర్వాత మనం ముందుగా తయారు చేసుకుని కుళ్ళగించుకున్నటువంటి మట్టి ఉంది కదా ఇది నేను ఎట్లా తయారు చేసుకున్నాను అంటే మామూలు మట్టికి వాడేసిన టీ పౌడరు గ్రీన్ టీ బ్యాగ్స్ విప్పేసి పడేసినవి అలాంటివి ఏమైనా ఉంటే అవి ఏముంటే అవి న్యాచురల్గా ఒకవేళ ఏదైనా పాత మొక్క చచ్చిపోతే దాని చెట్లు వేళ్ళు అలాంటివన్నీ కట్ చేసి ముక్కలు చేసేసి తయారు చేసినటువంటి ఖాళీ కుండీలు అన్నమాట ఇవి ఖాళీ కుండీలు కొత్త కుండీలు తీసుకొచ్చి మట్టిని వేసి వాటిల్లో ఇవి వేసి కొన్ని నెలలు ఉంచుతా అన్నమాట ఏం పట్టించుకోం ఆ తర్వాత మొక్కలు వెయ్యాలి అని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇవి చేస్తామన్నమాట వీటిని మట్టిలో ప్రాపగేట్ చేయాలంటే ఇలా తీసుకోండి ఇలా పెట్టండి హోల్ పెట్టేసి కుళ్ళగించేయండి ఈ ప్రాంతపు మట్టి లక్షణాన్ని బట్టి ఇది కొంచెం జిగటగా ఉంటుంది పర్వాలేదండి చాలా బాగా పెరుగుతాయి ఇబ్బంది ఏం లేదు మీరు ఎంత పొడవు పెరిగిస్తారో అంత పొడవు ఎదుగుతుంది లేదు పర్వాలేదు ఇలా కొంచెం ఎక్కడ కూడా బంక కట్టినట్టుగా అయిపోకుండా మాత్రం చూసుకోండి వారానికి 2-3 టైమ్స్ నీళ్ళు పోస్తే చాలు అది కూడా వేళ్ళకి తక్కువ ఆకులకు ఎక్కువ ఇగో కట్ చేసుకున్నటువంటి ఈ రెడీగా పెట్టుకున్న ముక్కని ఇందులో పెడదామండి అది చూశారు కదా దీన్ని ఇంతకుండి వేస్ట్ చేయడం ఎందుకండి సో దట్ దీనికి కూడా ఇవి ఉన్నా పర్లేదు తీసేసినా పర్లేదు ఉన్నా ఏం కావండి ఎరువుగా పనికొస్తాయి దీన్ని కూడా కొద్దిగా ఇలాగ కట్ చేస్తాం
మళ్ళా ఈ మధ్యలో ఇక్కడ ఒక దగ్గర కొద్దిగా కట్ చేస్తాం అంతే చేసేసి ఇవి ఉంచండి ఏం పర్వాలేదు ఎండిపోయిన తర్వాత అవే రాలిపోతాయి ఇప్పుడు ఈ మొక్క ఇట్ వచ్చింది కదా ఈ మొక్క ఇట్ పెడదాం అంతేనండి దాన్ని పూర్తిగా కుమ్మేసినట్టుగాను గట్టిగా పెట్టేసి తర్వాత దాన్ని ఏమవుతుందో పాపం దానికి కూడా తెలియదు అలా అయిపోయి అసలు వాటర్ పీల్చుకోవడానికి కూడా అవ్వకుండా గట్టిగా నొక్కేసి అటువంటివి ఏం చేయకండి జస్ట్ ఈ మట్టిని ఇలాగ తోసేసి వదిలేసేయండి ఇవేంటంటే ఇవాళ పని ఉంది కదా మొక్కలు నీళ్ళు తడిపేటప్పుడు ప్రతిసారి తడుతూ ఉంటాం వీటిని ఖాళీ కుండీలైనా రోజు తడుతాం లేకపోతే మొత్తం అంతా పిండి పిండిగా తయారైపోతుందండి సో ఇప్పుడు ఈ రెండింటిని పెట్టాం మట్టిలో పెట్టాం కదండి దీన్ని ఏమా స్ప్రే బాటిల్ ఇచ్చి ఒకసారి ఈ స్ప్రే బాటిల్తో మనం చేయాల్సిందే సెల్లేదు కదా స్ప్రే బాటిల్తో సెల్లేదు ఇలా వేసేయండి మొదటి రోజే విపరీతమైన నీళ్లు పోసేసి దాన్ని కుళ్ళబెడతారు కొందరు తెలియక ఏం అవసరం లేదండి వీటికి మనం చిన్నప్పుడు చదువుకున్న కిరణజన్య సంయోగ క్రియ అంటాం కదా అట్లాగా దీనికి కాస్త లైఫ్ ఇవ్వాలి అంటే మనం చేయాల్సింది ఆకులకి డస్ట్ లేకుండా దిస్ వన్ ఈ స్ప్రే చూపించినట్టుగా ఇగో ఇక్కడ ఓపెన్ అయ్యి ఉన్నటువంటి వాటికి కొద్దిగా వాటర్తో స్ప్రే చేయండి అండ్ ఈ స్టెమ్కి వాటర్తో స్ప్రే చేయండి నెక్స్ట్ వాటర్ని ఈ సర్ఫేస్ మట్టి మీద వేసేయండి ఇలా ఇలా వేసేయండి చూసారు కదండి దీన్ని మీరు తడి పొడి కాకుండా ఎండ నీడ కాకుండా ఎక్కడన్నా బాల్కనీలో కానీ యూటిలిటీ ఏరియాస్లో కానీ ఎక్కడన్నా మీరు పెట్టుకోవచ్చండి ఇది మట్టిలో లక్కీ ప్లాంట్స్ని ప్రాపగేట్ చేసుకునే ఈజీ మెథడ్ ఇంతకంటే ఈజీగా ఏ మొక్కని మనం పెంచలేమండి అలా పెట్టేసుకోండి ఒక వన్ వీక్ అలా వదిలేయండి అప్పుడప్పుడు సర్ఫేస్ మీద మాత్రమే వాటర్ స్ప్రే చేయండి లేదా ఇలాంటి స్ప్రే లేకపోతే కనుక మామూలుగా నీళ్ళు వేసుకొని జల్ వేసుకోండి ఏమీ కాదు ఇట్లాగ పెట్టుకొని ఒక వారం రోజుల పాటు నీడలో దీన్ని పెరగనివ్వండి పెరిగిన తర్వాత దీని నుంచి కొత్త చిగుళ్ళు రావడం మీకు కనిపిస్తుంది పైగా ఒక్కోసారి అంత వేగం కూడా చిగుళ్ళు రావు సో కొంత ఓర్పు వహించవలసిన అవసరం ఈ ప్లాంట్కి చాలా ఉంది కానీ అంత వేగంగా చావండి మన తాలూకా అదృష్టాలని కూడా ఇవి ప్రతిబింబిస్తాయి కాబట్టి అంత వేగం చావవు అంత వేగం ఇబ్బందుల్లోకి రావు అందువల్ల ఏ చెదలు కానీ ఏ రకమైనటువంటి చీడలు కానీ పీడలు కానీ పురుగులు కానీ ఏవి పట్టవండి దిస్ ఈజ్ అనదర్ ప్లస్ పాయింట్ ఫర్ దిస్ ప్లాంట్ ఇప్పుడు చూడండి ఇలా చేసిన దాన్ని చక్కగా మీరు వన్ వీక్ 10 డేస్ తర్వాత మీ రీడింగ్ టేబుల్ మీద కానీ కిచెన్లో కానీ ఎక్కడైనా సరే ఏ ప్లాట్ఫామ్ మీద అయినా సరే లేదా ఇట్లా కూర్చునే వాడుకునే టీపాయ్ మీద కానీ చక్కగా పెట్టుకోండి చాలా బాగుంటుందండి ఇంతకంటే వాటర్ ఎక్కువ వేయకండి కొన్నాళ్ళ తర్వాత కొద్ది కొద్దిగా అంటే ఒక పావు కప్పు నీళ్లు మాత్రమే దీని మీద వేసి ఆ అడుగున మట్టిలో కూడా కొద్ది కొద్దిగా వేస్తూ ఉండండి ఎప్పుడైనా టీ బ్యాగ్స్ గ్రీన్ టీ తాగితే కనుక టీ బ్యాగ్స్ చింపేసి ఇందులో పడేసేయండి అంతేనండి ఇంకే ఎరువులు అవసరం లేదు ఏమీ అక్కర్లేదు అద్భుతంగా ఉంటాయి చాలా చాలా బాగుంటాయి సో మీరు కూడా ఇది మనం కొన్నాం అనుకోండి బయట మళ్ళీ 300-400 పెట్టాలి అన్నీ కలిపి ఒక చిన్న దాంట్లో పెట్టిస్తారు దాని బదులు ఒక్క మొక్క మనం ధర పెట్టుకుంటే ఒక్క మొక్క ఆ మొక్కనే పెట్టుకోండి 300 మొక్క తీసుకురండి 10 మొక్కలు చేసుకోవచ్చు మనం సో అందులో నుంచి కూడా వచ్చిన మీకు నేను చూపిస్తాను ఎట్లా వచ్చాయో నేను ఆల్రెడీ చేస్తున్నది ఓకే అండి తప్పకుండా ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను మరి ఈ ప్లాంటేషన్ మనం స్టార్ట్ చేసాం కదా మరి ఈ వీడియోస్ మీకు నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేయండి మీరు కూడా ఇట్లాగే డబ్బుని ఆదా చేసుకోండి డోంట్ వేస్ట్ మనీ అండి ఆదా చేసుకోండి హ్యాపీగా ఇది ఆక్సిజన్ని విపరీతంగా ఇస్తుందండి ఇది కాబట్టి చాలా బాగా ఉంటుంది మీరు కూడా చేయండి చక్కటి మొక్కలు పెంచుకోండి ఇంటి ఆవరణ అంతా కూడా ఆహ్లాదంగా ఉంచుకోండి ఓకేనా అండి మరొక ప్లాంటేషన్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు సెలవు నమస్తే హ్యావ్ ఎ నైస్ డే